కాకరకాయ ఒరుగులతో కాకరకాయ పొడి చేసుకుందాం. కాకరకాయ కారపొడి, కావలసిన పదార్థాలు కాకరకాయ ఒరుగులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, ఇంగువ, కావలసినంత శ్రద్ధ, శుభ్రత. నాకు నేను దాదాపు 3 పావులు కాకరకాయలను కోస్తే 3 పావుల కాకరకాయలు కోసి ఒరుగులు చేసుకుంటే 1 కప్పు వచ్చింది పైన. నేను 1/2 కప్పు ఎండుమిరపకాయలు తీసుకున్నా, నూనె వేసి వేయిస్తాను. కొంచెం నూనె వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకోండి. ఇది రెడీ పెట్టుకొని ఇందులో తర్జుమా చేసుకోండి. పచ్చిశనగపప్పు, దీంతో పాటు 1/2 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. మెంతులు వేయిద్దాం, మీ ఇష్టం. ఇది ఎంత మెంతులు వేసుకుంటే అంత కొంచెం చేదు అనిపిస్తుంది. అవతల కాకరకాయ చేదు, ఇది చేదు, చూసుకొని దాన్ని బట్టి ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకొని తినచ్చు. దీంతోనే జీలకర్ర కూడా కొంచెం గట్టిగానే వేసుకున్నాం. ముందే వేసేసాను ఆన్ చేయకుండా కెమెరా. చిన్న ఉల్లిపాయలు, మన కాకరకాయలు ఒరుగులు వేసి 2 చెంచాలు నూనె వేశాను. వేసి వీటిని కొంచెం ఆల్రెడీ కణకణం అంటున్నాయి, ఏమాత్రం ఇది లేకుండా. చూసారా సౌండ్ వస్తున్నాయి. మనం లాస్ట్ టైము పచ్చికాయలతో చేసాం, ఇది ఇంకో పద్ధతి, చాలా మంచిది, హాయిగా ఉంటుంది. అన్నిట్లో తినచ్చు, వేడి వేడి అన్నంలో, దోశలో, ఇడ్లీలో. కాకరకాయ ఫ్లాక్స్తో పాటు మనకు కావాల్సినంత చింతపండును కూడా వాటితో పాటు వేయించి పెట్టాను. వాటితో పాటు ఎండకి ఎండబెట్టాము. గ్రైండర్ జార్లో ఉప్పు, తగినంత ఉప్పు, ఇంగువ వేస్తున్నాను. బ్రహ్మాండంగా అయిపోయిందండి. ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి బాణీలోనే కొంతసేపు కూడా దాన్ని తీసి మంట ఆపేశాను కింద. ఈ విధంగా పొడి రెడీ మనకి. చూశారుగా, మీరు కూడా తయారు చేసుకోండి, హాయిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. వంట కార్యక్రమం చూశారు కదా, మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలని కింద కామెంట్స్లో పెట్టండి. 4 చేత సబ్స్క్రైబ్ చేయించండి, ప్రోత్సహించండి. నమస్కారం.